ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. ఇంతవరకు ఎంతగానో ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని ఎంతో స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వాక్యం ఉంటున్న వారికి ఒక చిన్న గమనిక. తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. చెన్నై, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలు, తీర ప్రాంతాలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ముప్పు పొంచి ఉన్నట్టుగా ఉంది. అక్కడ ప్రార్థన చేయండి, వారి అందరి క్షేమం కొరకై మీ ప్రార్థనలు కూడా. అక్కడున్న ప్రజలు క్షేమంగా ఉండాలని, వారిని దేవుడు ఈ ముప్పు నుండి తప్పించాలని, బాగానే ఈ తుఫాను వల్ల తీరం దాటే సమయంలో మరి ఎక్కువగా ప్రమాదం జరుగుతుందన్న అంశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు కాబట్టి చాలా ఆస్తి నష్టం అలా జరగచ్చు. కాకపోతే ఇప్పటికైనా ప్రజలందరూ దేవుని తెలుసుకొని వారు భయభక్తులు కలిగి ఉండాలని మనం కోరుదాం. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానం హెచ్కేల్ గ్రంథం 29:21 వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. ఈ దినము మనకు ధైర్యం ఉంది అంటే ఇది కారణం, ప్రియమైన వాళ్ళారా, ఇస్రాయేల్ కొమ్ము చిగురించటమే. అంటే యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించడమే, అభిషక్తుడు ఈ భూలోకంలో ఉండటమే, ఆయనే మన ధైర్యం. ఈరోజు మనకు ధైర్యం ఉంది అంటే అది ఆయన ద్వారానే వచ్చిన ధైర్యం తప్ప మరొకటేమీ కాదు. ఆయనే మన ధైర్యం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, కొమ్ము దేనికి సాదృశ్యం అంటే బలానికి, శక్తికి సాదృశ్యం. బలానికి, శక్తికి సాదృశ్యం. ఇలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సమూయేలు 2:1 ఆయనే నాకు మహాబలం కలగజేసినని అన్న చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు ప్రియమిత్రులారా, కీర్తనలు 92:10 కూడా గురుపోతు కొమ్మును ఏమి చూపిస్తుందంటే బలాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఈరోజు మనకు బలము, శక్తి ఏమిటి అంటే దేవుడే, ఆయనే. ఆయన చిగురించడమే, ఆయన ఉదయించడమే తప్ప మనకు ధైర్యం ఏమాత్రం లేదు. ఎందుకంటే ధైర్యం చెడిన వారమే. యేసుప్రభు తోడు ఉన్నప్పటికీ అలనాడు శిష్యులు ధైర్యం చెడింది. ఇప్పుడంటే ఎందుకంటే ఎప్పుడు అలాంటి తుఫాను, అలాంటి పరిస్థితులు వాళ్ళు చూడలేదు. ఒకవేళ చూసినా అంత భయంకరమే చూడలేదు. అంటే యేసుప్రభు ఉన్నాడని వాళ్ళకి ఉందిలే, కానీ యేసుప్రభు ఇలాంటి వాటి నుండి రక్షిస్తాడన్న ధైర్యం వాళ్ళకి లేదు. ఎప్పుడైతే గాలిని, ఆ యొక్క సమస్తాన్ని, పొంగును దేవుడు గద్దించినాడో అప్పుడు ఇలాంటి శక్తి ఎలా వచ్చింది? ఈరోజు నీ పక్షానున్న దేవుడు నీ ప్రతి విధమైనటువంటి కృంగిపోయే పరిస్థితుల నుండి ఆయన లేవనెత్తాడు. నీ ఎదురుగున్న వారిని అనగా ఇక్కడ ఐగుప్తు యొక్క పతనాన్ని మనం చూస్తాం. ఐగుప్తీయులు ఎంతగానో ఇబ్బంది పెడుతూ వచ్చారు, అయితే ఇప్పుడు ఐగుప్తు యొక్క పతనాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చిగురుగా ఆయన అవతరిస్తున్నాడో అప్పుడే పాపానికి వినాశనం, పరిశుద్ధులు అనగా ఆయన ఆశ్రయించే వారికి ఎంతో ఆదరణ, క్షేమం, ధైర్యంగా నీతిమంతుడు సింహమలే ధైర్యంగా ఉంటాడు. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఆయన కొరకు జీవించేవారు, ఆయనతో ఉండేవారు, ఆయనతో మాట. కాబట్టి ఇప్పుడు ఏజ్కేలు కూడా ధైర్యంగా వారిలో మాట్లాడటకు నీకు ధైర్యం ఇస్తాను. పౌలు గారు భయపడక మాట్లాడు, ధైర్యంగా ఉండు. వారు ధైర్యంతో బోధించారు, అపోస్తలులు ధైర్యంతో బోధించారు. ఈ సమయంలో ఏ విషయంలో ధైర్యం చెడిపోయిందో, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, వారితో మాట్లాడడానికి నీకు ధైర్యం లేదేమో, అయితే నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు. నీ భర్తతో మాట్లాడడానికి, దేవుని గురించి మాట్లాడడానికి, నీ పిల్లలతో మాట్లాడడానికి, నీ తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఒకవేళ నీకు ధైర్యం లేకపోతే ప్రభు నీకు ధైర్యం ఇస్తాడు. చిన్నవాడైన యిర్మీయాకు ధైర్యం ఇచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, ఏజ్కేలుకు ధైర్యం ఇచ్చి బలపరిచిన దేవుడు. నీ కూడా అలాంటి ధైర్యం ఇచ్చి ప్రభు ముందుకు నడిపించును కాక రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మా కుటుంబాలు నువ్వు చేసిన ఘనమైన కార్యంలో స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను. మా కుటుంబాలు ఎంతగానో మీరు దీవించినందుకే స్తోత్రాలు. దగ్గర తండ్రి మీ సహాయాన్ని కోరుతూ చేసిన మేలు బట్టి స్తుతిస్తూ
ఆయన మమ్మల్ని ధైర్యపరచము, మమ్మల్ని మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇంకా కృంగిపోయిన వారు నాయన యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నా ప్రభు చాలామంది ఇబ్బంది పెట్టేవారు, అవమానపరిచేవారు, ఆ విషయాలన్నిటిని బట్టి వచ్చే సమస్యలను బట్టి వ్యాధులను బట్టి కృంగిపోయిన వారు, ధైర్యం చెడిన వారు, ఆపద్దెన్న ముందు కృంగిన వారు చేతవనే వాడగును. ఎంతమంది బిడ్డలు బాధపడుతున్న వారందరితో మీరు మాట్లాడుతారండి, వారికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. దగ్గర తండ్రి నీ సహాయాన్ని కోరుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం. దుర్గా ప్రసాద్ గారి కొరకై, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన నా తండ్రి అక్షయ స్టడీస్ కోసం ప్రార్థన చేస్తున్నాను. దగ్గర తండ్రి మీరు సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియబిడ్డలందరి కొరకై నీ సన్నిధిలో వేడుకొనుచున్నాను, సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి అంత మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేసి చెల్లిసారా తన కుటుంబం తల్లిదండ్రులు భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పావని స్టడీస్ కొరకై, తన కుటుంబం కొరకై, వారి మమ్మీ డాడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాడీ సత్యనారాయణ జాబ్ విషయంలో కూడా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. విధంగా మా ప్రియులందరి కొరకైన సన్నిధులు గతంలో ప్రార్థనా అవసరాలు కోరిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎబ్రహం క్షేమం కొరకై, ముఖ్యంగా ప్రభు ఆయన నా తండ్రి కొన్ని ప్రాంతాల్లో చెన్నై, ఆయన తిరుపతి, అది అంత మాత్రమే కాదు తండ్రి ప్రభు నాయన నెల్లూరు, నాయన ప్రభు నాయన ప్రకాశం, ఆ తీరు ప్రాంతాలు అయితేనేమి ఆ జిల్లాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. నాయన ఈ తుఫాను బారిన చాలా ముప్పు పొంచి ఉంది తీరము. ఈ దినం నా ప్రభు నాయన నా ప్రభు తీరం దాటే అవకాశం ఉంది కనుక మీరే సాయం చేయని ఆదరించి మీ నామానికి మీరే మైం తెచ్చుకొని నాయన ప్రభు మీ ప్రజలు మీరు కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ మీరు సహాయం చేసే దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు నిన్ను పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి, తన రాజ్య మహిమకు నిన్ను పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకునుడి,
మహిమకు నిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. ప్రభువును మహిమ పరచుడి, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమ పరచుడి. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను.